విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉంటున్న ఎమ్మెల్సీ కవిత గారికి ఈరోజు బెయిల్ నిరాకరించింది కోర్టు. అయితే ఎందుకు నిరాకరించిన విషయం పక్కన చూస్తే, తన కొడుకు ఎగ్జామ్స్ కావాలంటూ కవిత పెట్టినా కానీ ఈడీ వాదనలో కోర్టు ఏకీభవించింది. గతంలో కూడా ఆమె చేసిన కార్యక్రమాల్లో ఫోన్లు ట్యాంపరింగ్ చేయడంతో పాటు సాక్షులు బెదిరించవచ్చు అనే కొన్ని అంశాలని ఈడీ కోర్టు ముందు పెట్టడంతో కోర్టు నమ్మి ఆమెను బెయిల్ నిరాకరించింది. అయితే ఇదే అంశంపై కవితకి అసలే గత సంవత్సరం మార్చిలో కవితకి కేసులో సమన్లు ఇష్యూ చేసినప్పుడు హైకోర్టు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఆమె సమన్లు అందుకున్న తర్వాత ఆమె చేస్తున్న కార్యక్రమాలు ఒక్కటి కూడా రేపు అరెస్ట్ అయిన తర్వాత బెయిల్కి ఇవన్నీ ఆటంకంగా చూపే అవకాశం ఉంటుందంటూ చాలా క్లియర్గా చెప్పారు. గత మార్చిలో రాజీవ్ రెడ్డి గారు విశ్లేషణ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. సాక్ష్యాలు తారుమారు చేశారంటూ మీకు 24 ప్రిజంప్షన్ ఈడీ పిఎంఎల్ యాక్ట్ ఈ 106-114 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్తో ఈ నేరాలకే ప్రిజంప్షన్ వచ్చేసి, ప్లస్ ఇంకొక ప్రమాదం ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్లో స్క్రీనింగ్ ద ఎవిడెన్స్, ట్యాంపరింగ్ విత్ ఎవిడెన్స్ ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది. 201 కూడా యాడ్ అవుతుంది. యాడ్ అవుతుంది ఖచ్చితంగా. సరే, ఈ ఫోన్ విషయం పక్కన పెడితే, నేను ఫోన్లు పాడు చేయలేదు అని ప్రూవ్ చేసుకుంటున్నారు ఆవిడ, కానీ హోటల్లో ఉన్నావా లేదా కలిసావా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, తను కరెక్ట్గా ఉండి రెఫ్యుటేషన్ ఇయ్యదలుచుకుంటే ఒట్టి ఫోన్లది కాకుండా స్పెసిఫిక్ అలిగేషన్స్ రిమాండ్ రిపోర్ట్లలో చార్జ్ షీట్లలో వచ్చినాయి, వాటికి కూడా తను కావాలనుకుంటే ఇవ్వచ్చు. తను కనుక అక్కడ ఉండి ఉంటే ఈ ఫోన్లు ఎంత డేటా డిస్ట్రాయ్ చేసినా, అంటే ఆ చార్జ్ షీట్లో ఒకళ్ళ స్టేట్మెంట్ ఏంటిదంటే, ఐ థింక్ అమిత్ అరోరా నో సమీర్ మహేంద్రునో ఫేస్ టైంలో మాట్లాడాము కవిత గారితో అన్నారు. ఆ డేటాని ఇరేజ్ చేయలేదుగా, తన దగ్గర పోయినా సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఉంటుంది, సమీర్ మహేంద్రు దగ్గర ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. తర్వాత ఒబ్రాయ్ మైదాన్లో మీటింగ్ అటెండ్ అయ్యారు అని ఏదో వచ్చింది. ఆ మీటింగ్ అటైనప్పుడు ఆ టవర్ లొకేషను అవి ఉంటాయి, సీసీటీవీ ఫుటేజ్. తర్వాత కవిత గారి ఇంట్లోనే ఒకటి రెండు మీటింగులు జరిగినాయి అని ఉంది, అందరు ప్రెజెన్స్ ఉన్నారని. సో ఇవన్నీ సార్, హోటల్లోను ఇంట్లో మాట్లాడింది, కేవలం లిక్కర్ స్కామ్ ఎందుకు అవ్వచ్చు అండి? ఇంకా పార్టీ గురించి మాట్లాడుకోవచ్చు, చాలా విషయాలు ఉంటాయి కదా. అదొకటే మీటింగే, వేరే లేదు. మీరు నేను చెప్పేది అదే, చైన్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్. ఈ చైన్లో ఒక్కొక్క లింక్. రెండోది ప్రిజంప్షన్, తను ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఈ మీటింగ్ కాదు ఆ మీటింగ్ అయిందని. పిఎంఎల్ యాక్ట్లో డేంజర్ అదేనండి, ప్రిజంప్షన్ ఉంది, యూఆర్ ప్రిజ్యూమ్డ్ గిల్టీ టిల్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యూఆర్ ఇన్నోసెంట్. కరెక్టేనండి. ఇప్పుడు హోటల్లోనే కలిసాం, ఎస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్కి మారింది, బీఆర్ఎస్కి సంబంధించిన ఢిల్లీలో చాలా మీటింగ్స్ ఉన్నాయి, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల కోసం మాట్లాడాను అని చెప్తారు. వీళ్ళు చెప్పండి ఉండొచ్చు, లేదు మేము కేవలం లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడడం, అది లేక మన కోయిన్సైడ్ అవుతుంది అని నేను చెప్పింది. ఒబరాయ్ హోటల్లో మీటింగ్ జరిగినప్పుడు మనీష్ సిసోడే గారి పిఏ ఆ పెన్ డ్రైవ్ తీసుకొని రావడం ఒకటి. రెండోది, ఇప్పుడు ఈవిడ సమీర్ మహేంద్రతో కానీ అమిత్ అరోరా కానీ మీటింగ్లు జరిగినప్పుడు వాటికంటే కొద్దిగా ముందు ఎక్సైజ్ పాలసీ డ్రాఫ్ట్ డాక్యుమెంట్ పబ్లిక్ చేతికి ఉండకూడదు, ఎక్స్పర్ట్ కమిటీకి క్యాబినెట్ కూడా వెళ్ళిన డాక్యుమెంటు, ఈ సమీర్ మహేంద్రు ఈ కొంతమంది ఫోన్లలోకి డౌన్లోడ్ అయింది, దాన్ని వారు ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఆ టైము ఆ డేటు, అది జరిగిన తర్వాతనే మీటింగ్ జరిగింది, అది జరిగిన తర్వాతే ఫోన్ సంభాషణ జరిగింది. ఇప్పుడు మన మీద బాధ్యత ఉందా లేదా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి? కరెక్టే, మీరు చెప్పారు, మీరు ఈడీ టైప్లో మాట్లాడుతున్నారు, కానీ డిఫెన్స్ దీంట్లోకి వస్తే మీరు చెప్తుంది కాన్ఫిడెన్షియల్ రిపోర్టు పెన్ డ్రైవ్లోకి వచ్చింది, స్టార్ హోటల్లో కలిసాం, అక్కడ ఏబిసి అంటే కవిత గారు ఉన్నారు, ఏబి మధ్యన ఉన్న స్కామ్ గురించి ఆవిడ తెలియకపోవచ్చు, ఇంకా వేరే విషయాల్లో మాట్లాడడానికి ఆవిడ మీటింగ్. అంటే మీరు ఇప్పుడు చాలామంది పోలీసు వారిని ఇంటర్వ్యూ చేసి ఎక్స్పీరియన్స్, మీరు సిఆర్పిసిని ఆపాదించు. ఇప్పటి వరకు రాజీవ్ రెడ్డి గారు విశ్లేషణ చాలా క్లియర్గా చెప్పారు, కవితకి రేపు అరెస్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా అంశాలకు ఈడీ పరిగణన తీసుకుంటే మాత్రం అమలు బెయిల్కి నిరాకరిస్తారంటూ చాలా క్లియర్గా చెప్పారు. అంతేకాకుండా రామచంద్ర పిల్లే దాదాపు 20-30 సార్లు తన కేసు గురించి చెప్తూనే, తర్వాత కవిత ఎప్పుడైతే సమన్ ఇష్యూ అయిందో వెంటనే కవిత కోర్టుకు వస్తారని తెలిసిన వెంటనే తనకే ఈడీ బలవంతంగా చేశారు, ఈ బలవంతంగా తనకు తనతో స్టేట్మెంట్ ఇప్పించారంటూ అతను యూటర్న్ తీసుకోవడం కూడా దీనిపై కూడా రాజీవ్ రెడ్డి గారు ఒక విశ్లేషణ చేశారు. అందులో ఏమన్నారో అది కూడా ఒకసారి చూద్దాం. రిలవెన్సీ ఉందా లేదా అని మీరు ట్రయల్లో చూడొచ్చు కదా సార్. దేర్ ది ఓన్లీ ఎవిడెన్స్ అగేన్స్ట్ మీ ఇస్ రామచంద్రన్ పిల్లే స్టేట్మెంట్ అండర్ సెక్షన్ 50 విచ్ హాస్ బీన్ రిట్రాక్టెడ్. సో రిట్రాక్షన్ ఏం చేస్తుంది, కొద్దిగా టెయింట్ చేస్తుంది.
సో బెయిల్కి దానికి వాడుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇంకో ప్రమాదం ఉంది, ఈడీ కనుక వాడుకోగలదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడీ విల్ నెవర్ మేక్ ఎన్ అరెస్ట్ వితౌట్ మంచి ఎవిడెన్స్ లేని. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హ్యాస్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్ అరెస్ట్ చేసేటప్పుడు ప్రాపర్ గ్రౌండ్స్ ఉన్నాయా లేదా అని. సెకండ్, అరెస్ట్ మేము ఇష్యూ చేసేటప్పుడు కూడా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ రాస్తారు. దెన్ మేజిస్ట్రేట్ కూడా కన్విన్స్ కావాలి దేర్ ఆర్ సర్టెన్ గ్రౌండ్స్ ఎవిడెన్సెస్. సరే, మీరు మామూలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఎఫ్ఐఆర్ కట్టగానే అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేయాలంటే రిమాండ్ డైరీ అని ఉంటుంది, దాంట్లో ఇన్వెస్టిగేషన్ కొద్దిగా ప్రొసీడ్ అయింది, ఈ ఎవిడెన్స్లు వచ్చినాయని ఉంటుంది. సో అది లేని వాళ్ళు అరెస్ట్ చేయరు. సో సోలీ ఆన్ ద కన్ఫెషన్ ఆఫ్ రామచంద్ర పిల్లి అనేది మాత్రం అరెస్ట్ ఉండదు. సెకండ్ ఏమవుతుందంటే బెయిల్ వేసినప్పుడు దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఈవిడ చాలా పవర్ఫుల్, ఈవిడ ఉంటే 29 సార్లు 30 సార్లు మా ముందు 6 నెలల నుంచి అపియర్ అవుతూ మాకు సపోర్ట్ చేస్తూ కోఆపరేట్ చేస్తున్న వ్యక్తి జస్ట్ బిఫోర్ ఈవిడ తీసుకొచ్చే ముందు టర్న్ అయ్యాడంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ కానీ థ్రెట్ కానీ ఎంత ఉంది. సో బయట ఉంటే విట్నెస్లు భయభ్రాంతులు గురవుతారు, భయభ్రాంతులు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో వెరీ అక్కడ మాత్రం డెఫినెట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది వాడుతుంది. అంటే ఆ పిల్లే గారు ఆ రిట్రీట్ తీసుకోవడం వల్ల, అంటే రిట్రాక్షన్ అర్లీ స్టేజ్లో చేస్తే కాదు, మీరు అర్థం చేసుకోవట్లేదు, ఇది వాజ్ ప్రొడ్యూస్ మెనీ టైమ్ బిఫోర్ ద. అంటే కవిత గారికి ప్లస్ ఉంది మైనస్ కూడా ఉంది. మైనసే ఉంది నా దృష్టిలో, ఎందుకో చెప్తున్నాను నేను. అది ప్లస్ అంటే ఓన్లీ రామచంద్ర పిల్లే స్టేట్మెంట్ ఒక్కదానిపైనే అరెస్ట్ చేస్తేనే ప్లస్, బట్ 100% ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అథారిటీ విల్ నెవర్ అరెస్ట్ ఒక గ్రౌండ్ పైన. ఎంతో కొరాబరేటింగ్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాతనే, సాటిస్ఫై కన్విన్స్ అయిన తర్వాతనే చేస్తారు. ఈ రెండు అంశాలు పరిశీలిస్తే గత మార్చి నుంచి కవితకి సమ్మానాలు అందుతున్న దగ్గర నుండి జరుగుతున్న విశ్లేషణలో రాజీవ్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆమె చేసిన ప్రతి కార్యక్రమం వెనుక ఆమె బెయిల్కి నిరాకరణకి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు ఈ రోజు జరిగిన సంఘటనలో అదే విషయాల్ని కోర్టు ప్రస్తావించిందా, లేదు మరికొన్ని అంశాలు ఏమైనా అందులో వచ్చాయని విషయాన్ని రాజీవ్ రెడ్డి గారు నేను తెలుసుకుని, రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం స్కాట్లాండ్ లో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మీరు గత మార్చిలోనే చాలా క్లియర్ గా చెప్పారు ఇప్పటి వరకు సమన్లు అందిన తర్వాత ఎవరైనా ఏం చేస్తే జరుగుతుంది, సిఆర్పిసిలో జరిగితే ఏమవుతుంది, ఈడీ కేసులో మరో 2 యాడ్ అవుతాయంటూ చాలా క్లియర్ గా ఒక్కొక్కటి వివరణ చేసుకొచ్చారు. ఈ రోజు ఆర్డర్ కాపీ మీకు చూశారు, అదే అంశాలను ప్రస్తావించారా, లేదు మరికొన్ని అంశాలు యాడ్ అయి ఉన్నాయా? అంటే నేను గతంలో విశ్లేషణ చేస్తూ చెప్పింది ఏంటిదంటే అండి, రెండు. ఒకటి, కవిత గారికి నోటీస్ వచ్చి ఆవిడ పైన ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ మొదలవడంతో రామచంద్ర పిల్లే స్టేట్మెంట్లు వెనక్కి తీసుకున్నాడు. అవునండి. దానిపైన నేను చెప్పింది ఏంటిదంటే, అతను 20-30 సార్లు స్టేట్మెంట్లు ఇచ్చి రిపీట్ కోర్టులో ఆయనను హాజరుపరుస్తున్నప్పుడు కూడా అతను ఈడీ వారు నన్ను బెదిరించారు ఫోర్స్ చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉన్న చేయకుండా సడన్ గా ఉన్నట్టుండి, ఐ థింక్ ఆఫ్టర్ 3 నెలలు 4 నెలలు అవును గ్యాప్ తర్వాత కవితని పిలిచినప్పుడు మాత్రమే అతను ఆ స్టాండ్ తీసుకున్నాడు, నన్ను బెదిరించి చెప్పించుకున్నారు, ఆ స్టేట్మెంట్ నేను వెనక్కి తీసుకుంటున్నాను అని. అవును. అప్పుడు నేను చెప్పింది ఏంటిదంటే, దీన్ని ఈడీ వారు ఖచ్చితంగా వాడుకుంటారు, బెయిల్ అప్పుడు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఈవిడ బయట ఉంటే విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని. అవునండి. రెండోది, ఫోన్లు సబ్మిట్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను, వాటిని కనుక ఫార్మాట్ డిలీట్ చేస్తే చాలా ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే ప్రిజంప్షన్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఉంటాయి, పిఎంఎల్ యాక్ట్ లో డేంజరస్ ప్రిజంప్షన్స్ అండి అవి. ఇప్పుడు మీరు చెప్పిన విశ్లేషణ ప్రకారం, అప్పుడు నేను చెప్పినట్టు బెయిల్కే కాదు, రేపు కవిత గారికి ట్రయల్ లో కూడా ఇబ్బంది అయ్యి శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది. ఎలాగంటే పిఎంఎల్లో ప్రిజంప్షన్ ఉంటుంది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ప్రిజంప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కోర్టు వారు ప్రిజంప్షన్ తీసుకుంటారు, అమ్మ నీ ఇన్వాల్వ్మెంట్ ఇందులో లేకపోతే నువ్వు అప్పుడే ఎందుకు ఫార్మాట్ చేసావు, అవును నోటీసులు రాగానే ఎందుకు ఫార్మాట్ చేసావు, కాబట్టి మేము ప్రిజంప్షన్ బిలీవ్ చేస్తాము నువ్వు నేరం చేసినట్టు అనే ప్రమాదం కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఉంటుంది. ఇప్పుడు కవిత గారి బెయిల్ పిటిషన్ కి వచ్చే వరకు, కవిత గారి బెయిల్ విషయం కాసేపు, సార్ కవిత గారి విషయం కాసేపు పక్కన పెడితే, ఇందులో మీరు ఇందాక అన్నట్లుగా శిక్ష పడడం ఖాయం అంటున్నారు, అంటే సాక్ష్యాలు తారుమారు చేసినందుకు 201 తో పాటు ఇంకేమైనా యాడ్ అవుతాయా? నేను ఖాయం అనలేదండి, పాసిబిలిటీ ఎక్కువ ఉందన్నాను. 201 ఎలాగో ఉంటది, సాక్ష్యాలు తారుమారు చేయడం ఎలాగో ఉంటది, దాంట్లో పడే అవకాశం మోర్. కానీ మనీ లాండరింగ్ యాక్ట్ లో ఏంటిదంటే ప్రిజంప్షన్ ఉంటది అన్నమాట, ప్రైమా ఫేసీ ఈడీ వారు కనుక ఈవిడ ఇన్వాల్వ్మెంట్ చూపెడితే చాలు, ప్రిజంప్షన్ కిక్ ఇన్ అయిన తర్వాత. ఇప్పుడు సపోజ్ మీరే జడ్జ్ అనుకోండి, మీరే అనుకోండి, అంటే సామాన్య ప్రజలు చెప్తున్నా లా వదిలేసేయండి, మీ పైన కేసు బుక్ అయ్యి ఇన్వెస్టిగేషన్ మొదలై నోటీసులు ఇచ్చిన తర్వాత ఏ ఫోన్లు అయితే నువ్వు వాడే వాటిని డిస్ట్రాయ్ చేయడము డిలీట్ చేయడం చేశారనుకోండి, మీరేమి ఉంచుకుంటారు?
ఏదో జరిగింది అని అనుకుంటారు. అవును అనుకుంటారు. అది లాలో కూడా నిక్షిప్త పరింది అనమాట, మనీ లాండరింగ్ యాక్ట్ లో ప్రిజంప్షన్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చెప్పాను సెక్షన్ 106 114 అంట, స్టాండ్ కరెక్టెడ్. దాంట్లో కూడా ప్రిజంప్షన్స్ వస్తాయి, అన్యాచురల్ గా జరిగినప్పుడు కోర్ట్ షుడ్ ప్రెజ్యూమ్ అని ఉంటది అనమాట. సో కవిత రీజనబుల్ గా ప్రూవ్ చేసుకోవాలి ఎందుకు ఫార్మాట్ చేశారు, ఏం చేశారు అనేది చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే శిక్ష పడే పాసిబిలిటీ ఎక్కువ ఉంటది. ఎలా 201 ఉంది ఇప్పుడు, ఈవిడ బెయిల్ విషయానికి వస్తే రెండు గ్రౌండ్ చేశారంటే, ఒకటి నేను మహిళని, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లో లాలో ఏంటంటే మహిళలకు కాస్త వెసులుబాటు ఏంటంటే వీఆర్ సెక్స్ అనుకోండి, ఇంకా తల్లి మహిళ కాబట్టి కొంచెం వెసులుబాటు ఇస్తారు, లిబరల్ గా ఉండమంటారు బెయిల్ విషయంలో మహిళలు పిల్లలు ఇలాంటి వారికి. సో ఆ గ్రౌండ్. రెండోది మా బాబుకి 10వ తరగతి ఎగ్జామ్స్, నేను అతను ఇమోషనల్ గా అతనికి సపోర్ట్ చేయాలి ఉండాలి నేను ఎగ్జామ్స్ రాయడానికి. మా భర్త అంటే ఆయన తండ్రి ఉన్నా గానీ ఆయన ఈ కేసులో నా గురించి తిరుగుతా బిజీగా ఉన్నాడు, స్పెండ్ లేకపోతున్నారని ఒక గ్రౌండ్స్ తీసుకున్నారు. దీనిపైన ఈడీ వారు ఏం చెప్పారంటే, మామూలుగా మీకు రెగ్యులర్ సిఆర్పిసి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ లకి బెయిల్ కి 3 కండిషన్లు, ఏది విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని పారిపోకూడదు, ఎవిడెన్స్ ని తారుమారు చేయకూడదు, విట్నెస్ లని ఇన్ఫ్లుయెన్స్ గానీ బెదిరించేయదు. దాంతో పాటు పిఎంఎల్ యాక్ట్ లో ఇంకో 2 కండిషన్స్ యాడ్ అవుతాయి అనమాట, ప్రైమాఫీసీ ఉండకూడదు, రిపీట్ చేసేది ఉండకూడదు అని. ఇక్కడ ఈడీ వారు ఏం చేశారంటే, ఇప్పుడు మనం ఈ ట్రిపుల్ టెస్ట్ కొద్దామండి, ఏది ఫ్లైట్ రిస్క్ అంటే పారిపోయే అవకాశం లేదు, ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయకూడదు, చేసే అవకాశం లేదు, విట్నెస్ లని ఇన్ఫ్లుయెన్స్ థ్రెటన్ చేసే అవకాశం లేదంటే బెయిల్ వస్తుంది. ఇక్కడికి వచ్చేవరకు ఈడీ వారు మనం అనుకున్నట్టు అదే వాదన తీసుకొచ్చారు. కవిత గారికి పైన ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ కాగానే నోటీసులు ఇవ్వగానే డిలీట్ చేశారనే రిపోర్ట్ ఫోరెన్సిక్స్ నుంచి వచ్చింది. ఈవిడ సబ్మిట్ చేసిన ఫోన్లు ఫోరెన్సిక్స్ పంపించారు, ఫోరెన్సిక్స్ వాళ్ళు డిలీట్ చేసినది మొత్తం రిపోర్ట్ ఉంది. తర్వాత డిలీట్ ఎప్పుడైంది అని కూడా తెలుస్తుంది. సో ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ మొదలైన తర్వాత కవిత గారి పేరు వచ్చిన తర్వాత డిలీట్ చేశారు. కాబట్టి ఈవిడ ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయడం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. రెండోది మనం గత ఇంటర్వ్యూలో కూడా పదే పదే చెప్పుకున్నాం, రామచంద్ర పిల్లే గారు 20-30 సార్లు ఈడీ వారి ముందు హాజరయ్యి స్టేట్మెంట్లు ఇచ్చి తర్వాత 20-30 సార్లు కోర్టులో కూడా హాజరయ్యి అతని పైన ఏదైనా ఈడీ వారు ప్రెజర్ పెట్టినా కోయర్షన్ చేసినా కంప్లైంట్ చేసుకునే అవకాశం ఆయన కానీ ఆయన లాయర్లకు కూడా ఉండగా కూడా చెయ్యండి, ఉన్న ఫలంగా ఉన్నట్టుండి కవిత గారి పైన ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ కాగానే అతను రిట్రాక్ట్ చేసుకున్నాడు. రిట్రాక్ట్ చేసుకున్నది కూడా పెక్యులర్ గా ఆయన ఇచ్చిన అన్ని స్టేట్మెంట్లు చేసుకోలేదు, 20 రూపాయల స్టేట్మెంట్, ఒక 2 స్టేట్మెంట్లు కవిత గారి మీద చెప్పింది మాత్రమే రిట్రాక్ట్ చేసుకున్నాడు. అవును, కాబట్టి ఇది డెఫినెట్ గా బెయిల్ అప్పుడు ఇబ్బంది అవుతుంది అని అని చెప్పాను నేను. అవును. రెండోది ఏంటిదంటే, ఈడీ మనం గతంలో కూడా చర్చించుకున్నాం, ఈడీ వారు ఒకటి రెండు దగ్గర చెప్పారు ఇతను రిట్రాక్ట్ చేసుకోవడం వెనక ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అని అంటున్నారు కానీ బయట పెట్టట్లేదు అని. అవును. ఈ రోజు వారు వాదనలలో బయట పెట్టలేదు కానీ ఈ 2 గ్రౌండ్స్ తీసుకున్నారు, అంటే ఈ 3 టెస్ట్లలో ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయకూడదు, విట్నెస్ లను ఇన్ఫ్లుయెన్స్ థ్రెటన్ చేయకూడదు. కానీ ఈ రోజు వారు బెయిల్ అపోజ్ చేస్తే కౌంటర్ లేసింది ఆర్గ్యుమెంట్లు చెప్పింది ఏంటంటే, ఫొరెన్సిక్ రిపోర్టు దట్ ఈవిడ పెక్యులర్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత, ఇనిషియేట్ అయిన తర్వాత, సమ్మన్స్ వచ్చిన తర్వాత డిలీట్ చేసింది. రెండోది ఈ రామచంద్ర పిల్లే ఎన్నడూ చేయంది ఆఫ్టర్ ఎ గ్యాప్ ఆఫ్ 118 డేస్. ఈ 118 డేస్ లో అతనికి కంప్లైంట్ చేయాల్సింది ఎన్నో అవకాశాలు ఉండాలి, ఈడీ వారు బెదిరించారు. సడన్ గా కవిత గారికి సమ్మన్స్ రావడం వచ్చినప్పుడే అతను ఈ 2 స్టేట్మెంట్లను మాత్రమే రిట్రాక్ట్ చేసుకున్నాడు, కాబట్టి ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అంటూ. మూడోది సీక్రెట్ గా ఫైల్ చూపెట్టాడు జడ్జి గారికి, దట్ డెఫినేటివ్ ఇన్ఫర్మేషన్, దట్ పేర్లు చెప్పలేదు అనమాట, ఎవరో ఈ కేసులో సంబంధించిన వ్యక్తి ఈ కేసు సంబంధించిన సాక్ష్యం అప్రోచ్ అయ్యి నా పేరు బయట పెట్టొద్దు అని ప్రయత్నం చేశారు అని, ఎందుకంటే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి జడ్జి గారు కూడా రివీల్ చేయ. ఇంకో 2 గ్రౌండ్, అదే నేను మహిళని, మా అబ్బాయి ఎగ్జామ్స్ కూడా ఏం చెప్పారంటే, వారు అబ్బాయి 16 సంవత్సరాలు మెచ్యూర్డ్ ఇనఫ్ ఎగ్జామ్ రాయడానికి, తర్వాత బై టైం ఈ పిటిషన్ ఆర్గ్యుమెంట్ వచ్చేటప్పటికి ఆ 10-12 ఎగ్జామ్లలో 6-9 అయిపోయినాయి, మిగిలిన 3-4 ఉన్నాయి కాబట్టి పెద్ద అవసరం లేదు. రెండోది కవిత గారి పెద్ద అబ్బాయి ఇండిపెండెంట్ గా విదేశాలలో చదువుకుంటాడు 19 ఇయర్స్, కాబట్టి ఈ పిల్లలు ఉన్నతమైన ఫ్యామిలీ కాబట్టి విదేశాలు చదవడం తర్వాత వీరు రాజకీయాలు ఉండడం తోటి వాళ్ళకి కొద్దిగా అలవాటే, తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండే అలవాటు ఉంది అని. తర్వాత మహిళా వల్నరబుల్ వచ్చేటప్పటికి చెప్పాను, ఎవిడెన్స్ ను ట్యాంపర్ చేయడము, విట్నెస్ ని ఇన్ఫ్లుయెన్స్ ఆర్ థ్రెటన్ చేయడం తోటి ఎగిరిపోయింది కేసు. అయినప్పటికీ జడ్జి గారు ఏం చెప్పారంటే, మహిళా వల్నరబుల్ అంటే
ఈవిడ బ్యాక్గ్రౌండ్ రాస్తూ ఈవిడ గతంలో మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఎమ్మెల్సీ, తర్వాత ఎన్నో ఆర్గనైజేషన్లకి చైర్మన్, ప్రెసిడెంట్, ఎన్నో కార్యక్రమాలు చేశారు. తర్వాత విదేశాలు తిరిగారు, బెల్జియము, కంబోడియా వీటిలో తిరిగారు. కాబట్టి ఈవిడ వీకర్ సంబంధించిన మహిళ కాదు, బాగా ఏమంటారు చదువుకున్న మహిళ, కేపబిలిటీలు అదే కాకుండా ఎన్నో పవర్ఫుల్ మహిళ కాబట్టి ఆ వీకర్ సెక్స్ కోవలోకి రాదు అని డిస్మిస్ చేశారు. మీరు ఐ థింక్ పారాగ్రాఫ్ 23, 24, 25 సీక్వెన్స్ లో మేము ఈడీ వారు చెప్పిన ఫోన్లు డిలీట్ చేశారు సంబంధం రాగానే. ప్లస్ రామచంద్ర పిల్లే గురించి మెన్షన్ చేస్తూ ఈయన సడన్ గా కవిత గారిని పిలవడంతో రిట్రాక్షన్, ఒక పారాగ్రాఫ్ లో అది ఈడీ వారు చూపెట్టిన ఫైల్ దట్ ఎవరో ఒక సాక్షిని అప్రోచ్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించారని పారాగ్రాఫ్ 37 లో జడ్జి గారు దానిపైన ఫైండింగ్ ఇచ్చారు. ఇవి చేసింది కాబట్టి బెయిల్ డిస్మిస్. ఓకే సార్, ఇది కాకుండా అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ చేసిన ఆ ఇష్యూ కూడా ఏమైనా పరిగణన తీసుకుంటారా? లేదండి, అది ఈడి వారు ఇప్పుడు తేలేదు, అవసరం లేదు వాళ్ళకి, ఎందుకంటే ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్నాక అది పెద్ద అవసరం లేదు. బట్ అది కూడా అవకాశం ఉంటది ఎప్పుడైనా, అరే అది కూడా వాడే అవకాశం ఉంటది, అవకాశం ఉంటది. బట్ నేను చెప్తున్నా ఇప్పుడు సేఫ్ గా, అది సేఫ్ గా పెట్టుకున్నారు పక్కన, అంటే అది పెద్ద గ్రౌండ్ కాదులేండి. ఇప్పుడు వీటి ముందు టెలిఫోన్లని డిలీట్ చేయటము, రామచంద్ర పిల్లని అప్రోచ్ కావటం, వెదర్ థ్రెట్ అనుకోండి, ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి, కాకపోయినా ఒక ఇబ్బంది ఉంది, వీళ్ళు అప్రోచ్ కూడా కాకర్లేదు. వీరు పవర్ఫుల్ కాబట్టి అతను భయపడుతున్నాడు, వీరు లోపల ఉంటేనే అతను ధైర్యంగా ఉంటాడు. సిబిఐ కూడా కస్టడీ కావాలని చేశారు, సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ కాదు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి, ఇది ఎవరు కూడా గమనించట్లేదు. అంటే వేరే సబ్జెక్ట్ లో, అంటే లాయర్లు వారు విశ్లేషకులు చూస్తున్నాను, వారు ఎవరు కూడా పాయింట్ పట్టట్లేదు. మనం చెప్పుకున్నాం సిబిఐ కావాలంటే కస్టడీలోకి తీసుకోవచ్చు, వారు కూడా రిమాండ్ తీసుకోవచ్చు. అవును, ఓకే. కానీ సిబిఐ వారు రిమాండ్ లో తీసుకోవట్లేదు, కస్టడీలో తీసుకోవట్లేదు. ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ కోసం మాత్రమే పర్మిషన్ అడుగుతున్నారు. దీని అర్థం ఏంటిదంటే, పరమార్థం వారు తలుచుకుంటే, మీకు తెలుసు ఓ కేసులో రిమాండ్ ఉండగా రెండు ఏజెన్సీ వచ్చి లేదా పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి రిమాండ్ అడుగుతారు. అవును, తీసుకోవచ్చు. కానీ వాళ్ళు రిమాండ్ తీసుకోవట్లేదండి, కస్టడీలోకి తీసుకోవట్లేదు. ఓన్లీ ఇంట్రాగేషన్, ఎంక్వైరీ కోసం మాత్రమే పర్మిషన్ తీసుకుంటారు. దీని అర్థం ఏంటంటే, ఆవిడ రిమాండ్, అరెస్ట్ అఫీషియల్ గా చేయట్లేదు, పెండింగ్ పెడుతున్నారు. ఇన్ ఫ్యూచర్ లో ఇక్కడ ఏదైనా బెయిల్ అవకాశం కనపడ్డప్పుడు అప్పుడు రిమాండ్ తీసుకుంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడే రిమాండ్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఆవిడ సిబిఐ ఈడీ రెండిట్లో రిమాండ్ లోకి వెళ్ళిపోయిన ఆవిడ అవుతుంది. రేపు బెయిల్ వచ్చినప్పుడు రెండిట్లో బెయిల్ వస్తుంది. చాలా తెలివిగా రిమాండ్ లో తీసుకోవట్లేదు. క్వశ్చన్ కి మాత్రం పర్మిషన్ అడుగుతున్నారు. సో అఫీషియల్ గా ఆవిడ రిమాండ్ లోకి రావట్లేదు. అచ్చా, వీళ్ళు సిబిఐ వాళ్ళే డైరెక్ట్ గా జైలుకి వెళ్ళి క్వశ్చన్ చేసుకు వస్తున్నారు అంతే. అంటే సపోజ్ బయట ఉందనుకోండి, మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా మిమ్మల్ని క్వశ్చన్ కి పిలవటం, అంత మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే ఈ అరెస్ట్ ఆప్షన్, రిమాండ్ ఆప్షన్ ని నాకు అర్థమైనంత వరకు వారు కావాలని పెండింగ్ పెడుతున్నారు. లేకపోతే ఇప్పుడు సిబిఐ కావాలంటే రిమాండ్ పిటిషన్ వేసేసుకోవచ్చు, వేసేసుకుంటే సిబిఐ రిమాండ్ ఇస్తారు, 24 అవర్స్ ఇన్వెస్టిగేషన్, తర్వాత రిమాండ్, అండ్ లేకపోతే ఏమంటారు 14 రోజులు 10 రోజులు కస్టడీ, దాని తర్వాత మళ్ళీ. కానీ ఆమె అఫీషియల్ గా సిబిఐ రిమాండ్ లో కూడా వెళ్ళిపోయినప్పుడు రేపు బెయిల్ ఉంటే రెండిట్లో బెయిల్ వస్తుంది అనమాట.